అంటేనే న్యూస్, న్యూస్ అంటేనే సమంత ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సంచలనం క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఈ అమ్మడిని ఒక కొత్త గాసిప్ వెంటాడింది. దానికి శామ్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం 25 కోట్లు అప్పు చేసిందంటూ వచ్చిన కథనాలపై కస్సుమని లేచింది శామ్. వాడెవడో నాకు 25 కోట్లు ఇవ్వడమేంటి అని ఖండించింది. బ్రేకప్ వార్తను అనౌన్స్ చేసినప్పటి నుంచి సమంత వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎన్నో గాసిప్స్ ఖండిస్తూ వివరణ ఇస్తున్నా ఆగడం లేదు. ఇదో పెద్ద పనైపోయింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చి మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటున్న గాసిప్స్ రాయిళ్లు ఈ అమ్మని వదిలిపెట్టడం లేదు. తనకొచ్చిన వ్యాధి నయం చేసుకోవడానికి ఓ ప్రముఖ హీరో దగ్గర 25 కోట్లు అప్పు చేసిందంటూ వచ్చిన వార్తను ఖండించింది. మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం సమంత 25 కోట్లు అప్పు చేసిందంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ పోస్ట్ చేసింది. 25 కోట్లు అప్పా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, నా సంపాదనలో కొంత మాత్రమే ట్రీట్మెంట్ కు అవుతుందని, ఆ ఖర్చు పెట్టుకోగలనంటోంది సమంత. మయోసైటిస్ అనేది ఓ సమస్య మాత్రమేనని, వేలాది మంది దీంతో బాధపడుతున్నారన్నారు. ఏదైనా పోస్ట్ చేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలంటూ హితో పలికింది శామ్. సమంత ట్రీట్మెంట్ వెరైటీగా నడుస్తోంది. అందమైన ప్రదేశంలో విహరిస్తూ ఆడుతూ పాడుతూ చికిత్స తీసుకుంటోంది. బాలీలో లొకేషన్స్ షేర్ చేస్తూనే ఆ మధ్య 4 డిగ్రీల సెల్సియస్ నీటిలో 6 నిమిషాలు ఉన్న వీడియో విడుదల చేసింది. తర్వాత ట్రైనర్ తో కలిసి డాన్స్ వీడియో వైరల్ అయింది. చేతిలో ఉన్న ఖుషీ సినిమా, సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసిన శామ్ గ్యాప్ తీసుకుంది. రంగస్థలం తర్వాత సరైన హిట్ పడలేదు. శాకుంతలం డిజాస్టర్ తో ఒక్కసారిగా కృంగిపోయింది. ఖుషీపై చాలా ఆశలు పెట్టుకుని రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. మరిన్ని ఆఫర్స్ రావాలంటే ఖుషీ సక్సెస్ శామ్కు చాలా అవసరం.